అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ మండల స్థాయి అధికారులు అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రావు. నేను 15 డేస్ అయితే ఇక్కడ తహసీల్దార్గా వచ్చేసి. నా పేరు వెంకట్రావు అండి. అంటే ఫస్ట్ సమావేశమే ఎలక్షన్తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మాకు డైలీ 10 డేస్ నుంచి ఎలక్షన్ ప్రాసెస్లో మేము వర్క్ చేస్తున్నాము. దాని గురించి మీకు చెప్తాను. ఇప్పుడు మనకు మన డాక్టర్ వాళ్ళు గ్రామ పంచాయతీలలో పబ్లిక్ ఇష్యూస్ మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు. యాడింగ్ డిలిషన్ మాత్రం ఇప్పుడు ఉంది, తీయచ్చు. అది ఎనీ టైం ఉంది. యాడ్ చేయాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, కానీ అక్కడ డిఎస్ఓ నుంచి మనకు రావాల్సి వస్తుంది. అది వస్తే అప్డేట్ అవుతుంది. ఈ డిలిషన్స్ కావాలంటే మనము ఆప్షన్ లేదు తీసుకోమన్నారు. సైట్ ఓపెన్ లేదు, తెలుసుకోండి సార్. మాత్రం ఈ ధరణి ఇష్యూస్ ఇక్కడ అంతా మాక్సిమంగా ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. సరే, ఏమన్నా ఉంటే మాత్రం సాధారణంగా అవి క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏమంటే మా దృష్టికి తీసుకురండి మీరు కూడా. నా పేరు డాక్టర్ సంతోష్. మన ఇండల్ వాకి కొత్త వచ్చిన మెడికల్ ఆఫీసర్ని నేను. ఇప్పటి వరకు మనం లాస్ట్ ఏప్రిల్ నుండి, అంటే లాస్ట్ ఇప్పటి వరకు మధ్యలో మనము ప్రతి నెల ఓపీ అనేది ఇంతకుముందు మనకు ఒక అరౌండ్ 60-70 అలా వచ్చేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 120-150 చేరుకుంది. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ముందు మన దగ్గరకు వచ్చి చూపించుకొని వెళ్తున్నారు. అండ్ చాలా చోట్ల ప్రైవేట్లో మెడిసిన్ తీసుకునే వాళ్ళు కనుక సభా అండి చాలామంది. ఎందుకంటే మా దగ్గరకు వస్తారు, చాలా లోడ్ ఉంది సార్, చాలా లోడ్ ఉంది. అరౌండ్ కనీసం మంత్లీ 500-600 అవుతుంది ఒక బీపీ ట్యాబ్లెట్స్ వాటికి. మళ్ళీ షుగర్ అంటే మళ్ళీ ఇంకొక బై వాళ్ళకి వచ్చి 2,000-3,000 పాపం ఆ ముసలి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, స్పెషల్లీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అంటే మన వాళ్ళందరూ ఉన్నారు చెప్తారు అన్న భరోసా. మన యావరేజ్ ఓపీ ఇప్పుడు 150 అయింది సార్, డైలీ ఉంటుంది. ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఈ వర్షాలు పక్కకు పెట్టేస్తే యావరేజ్గా అయిపోయింది. సో అవి కాకుండా మళ్ళీ మనం కొత్తగా అవేర్నెస్, ఇప్పుడు కంజక్టివైటిస్, కళ్ళ కలకలు ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి. సో వాటికి సంబంధించి స్పెషల్గా క్యాంప్స్ అవి కండక్ట్ చేయడం జరిగింది. మధ్యలో కొంచెం మెడిసిన్ అయిపోతే కూడా ఇప్పుడు బల్క్ మెడిసిన్ తెప్పించాము. చాలా మెడిసిన్ మనకు అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ మన దగ్గరికే వచ్చేయచ్చు, బయట అనవసరంగా ప్రైవేట్కి వాటికి వెళ్ళకండి. అండ్ దాంట్లో కూడా కొన్ని బ్యాక్టీరియా సబ్ సెంటర్స్ పంపించాను సార్. ఆశా వర్కర్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ సార్, కాకపోతే మన సబ్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 2-3 విలేజెస్ ఒకటి ఉంది మనకి. సో అసలు ఉన్నాయి సబ్ సెంటర్స్లో అవైలబుల్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. లేదు అంటే అక్కడనే లోకల్ అనుకుంటే అక్కడ మన ఏఎన్ఎం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఆ సెంటర్ పంపించేస్తారు సార్. వాళ్ళకి వాళ్ళకి క్లోజ్ రిలేషన్ ఉంటుంది కదా, పంపించవచ్చు. ఇబ్బంది లేదు. ఇంకా ఇది కాకుండా జనరల్గా మనకి ఎలాగో మంచి బైక్స్, ట్రాక్ బైక్స్ అవన్నీ చాలా ఉంటాయి సార్. ఆ సర్వీసెస్ యాజ్ యూజువల్ ఇంకా బాగా బెటర్ అవుతుంది. ఇంకా కొంత సూపర్వైజర్లు కూడా కావాలని అడిగాను మొన్న డిఎంఎస్ తీసుకుంటే, ఎందుకంటే నా కూడా కొద్దిగా హ్యాండ్ తక్కువ ఉంటాయి, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటామని. ఇక్కడ ఒక విషయం సార్, అదొకటి లోలం సబ్ సెంటర్. లాస్ట్ టైం కూడా మన ప్రజాప్రతినిధి గారు ఒకరు అడిగారు దాని గురించి నన్ను, అది అందర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది. దానికి సంబంధించి మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ పైన కూడా మెట్లు కట్టకండి, మెట్లు ఎక్కకుంటే చాలు, మెట్లు ఉంటే పైన ఎక్కుతారు ఎవరు, మెట్లు ఎక్కకుండా పైన హాజరైనటువంటి ఎంపీటీసీ సభ్యులకు 6-7 తరగతులకు 6 నోట్బుక్స్, 8 తరగతులకు 7 నోట్బుక్స్, 9 చేస్తా. నేను అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వర్క్ చేసి కిందకు వచ్చా. సో వి కెన్ మేనేజ్. తిరుగుతా ఉన్నాడు మా దగ్గర, అమౌంట్ లేదా. వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, విలేకరులు మరియు నాతో ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొత్తగా ఈ సంవత్సరం రాగి జావాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
వారంలో 3 రోజులు, వారంలో 3 డేస్ ఎక్స్ పెడతారు, మిగిలిన ఆల్టర్నేట్ 3 డేస్లో విద్యార్థులకు రాగి జావా కూడా అందజేయడం జరుగుతున్నది. విద్యాశాఖ తరఫున చేస్తున్న కార్యక్రమాలు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే చెప్పగలరు. నడుస్తున్నాయి సార్. యాక్చువల్గా ఏం సార్ అంటే మన ఊరు మన బడికి సంబంధించి ఇక్కడ గన్నారం ఇచ్చాను ఇన్ఛార్జ్ ఇచ్చేసాను, అందువల్ల నాకు దాని గురించి అంత ఐడియా. రిటర్న్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 65 డేస్ వచ్చింది, ఇంకా 35 డేస్ రిలీజింగ్ ఉంది, అది కూడా ఇచ్చేస్తాం. తిరుమల పెళ్లి కూడా లాస్ట్ డేస్ అంటే రికార్డ్ తక్కువ అయితే పోల్ రేట్ అని చెప్పేసి అది కొంచెం ప్రాబ్లమ్ అయితే సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను స్టార్ట్ అవుట్ చేస్తాను. ఓకే సార్.